వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం అమలు. తిరుమల సిఆర్ఓ కార్యాలయంలో కౌంటర్లను ప్రారంభించిన జేఈఓ. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య కైంకర్యాలు. శాస్త్ర కలశాభిషేకాలు, భక్తులకు సీతారాముల దీవెనలు. తిరుపతి శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు. తిరుప్పావై ప్రవచనాన్ని శ్రద్ధగా ఆలకించిన తిరునగరి వాసులు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ధనుర్మాస వ్రతాలు. వైష్ణవ క్షేత్రాలు భక్తుల తిరుప్పావై పాసుల పఠనం. స్వయంభూగా శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యానుగ్రహం. రంగారెడ్డి జిల్లాలో నెలవైన కవాడిపల్లి శ్రీ కోదండ రామాలయం ప్రత్యేక కథనం. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు టైం స్లాట్ విధానం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుమలలోని 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 117 కౌంటర్లలో సిఆర్ఓ కార్యాలయంలోని కౌంటర్లను తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ప్రారంభించి భక్తులకు టోకెన్లను జారీ చేశారు. నేటి నుంచి 6 రోజుల పాటు అంటే డిసెంబర్ 18 నుంచి 23 వరకు ఈ విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా భక్తులు క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వారికి కేటాయించిన నిర్దేశిత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుంది. వెంకటేశాయ, శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ వారి సహకారాన్ని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఈరోజు సర్వదర్శనానికి వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్లో కానీ కంపార్ట్మెంట్లో కానీ వేచి ఉండవలసిన అవసరం లేకుండా వారికి కూడా టైం స్లాట్స్ నిర్దేశిత సమయాన్ని సూచించే విధంగా తిరుమలలో 14 ప్రాంతాలలో 117 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సమయం పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వచ్చేటువంటి వారు టైం స్లాట్ కోరుకునేటువంటి వారు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకొని రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి. ఒరిజినల్ కార్డు తీసుకురావడానికి వారికి ఏదైనా సమస్యలు ఉన్న పక్షంలో అదే సైజుకు ఒరిజినల్ సైజుకే జిరాక్స్ చేసినటువంటి ఆధార్ కార్డును తీసుకొని రావాలి. ఇలా రావడం వల్ల ట్రాన్సాక్షన్ టైం అంటే కౌంటర్లో మనము టోకెన్ పొందడానికి అవసరమైన సమయము గణనీయంగా తగ్గిపోతుంది. అదేవిధంగా యాప్లో తీసుకొని వచ్చినా వేరే రకంగా తీసుకొని వచ్చినా కౌంటర్లో వారు సమయాన్ని పొందవచ్చు, కానీ ఆ సమయాన్ని పొందడానికి అవసరమైన సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించి మొత్తం ప్రోగ్రామ్కి సహకారం అందించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. నిర్దేశించిన సమయానికి భక్తులు దివ్యదర్శనం కాంప్లెక్స్కు చేరుకున్నంతనే కాంప్లెక్స్ లోపల వారికి యథావిధిగా ఇచ్చే 2 లడ్లు ఒక్కొక్కటి 10 రూపాయల వంతున, మరి ఒక 2 లడ్లు ఒక్కొక్కటి 20 రూపాయల వంతున వారి సౌకర్యార్థం వారు తీసుకొని తదుపరి నేరుగా ఆలయంలోకి దర్శనానికి వెళ్ళవచ్చు. 2 గంటల లోపల ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సమయానికన్నా కూడా ముందుగానే మనకు నారాయణగిరి ఉద్యానవనం గార్డెన్స్ని చేరుకున్నటువంటి భక్తులు వారికి కూడా వేచి ఉండే ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరికైనా అకామిడేషన్ దొరకని వాళ్ళు ఉంటారు సామాన్య భక్తుల్లో, వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్నానపానాదులు, తలనీళ్ళు సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత
తిరుమలలో దర్శనీయ స్థలాలను చూసిన తర్వాత రూమ్ లేకుండా ఉండి కంపార్ట్మెంట్లోకి వచ్చి వేచి ఉంటామంటే వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వారిని కంపార్ట్మెంట్ నుంచి వదిలేదు మాత్రము, వారికి సూచించిన సమయంలో మాత్రమే వారిని కారిడార్లోకి తద్వారా ఆలయంలోకి వదలడం జరుగుతుంది. ఇక ఈ నూతన విధానం ద్వారా టైం స్లాట్ లో తమ ఆధార్ గుర్తింపు కార్డును సమర్పించి టోకెన్లను పొందిన కొందరు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధానం ద్వారా సమయం వృధా కాకుండా వారికి కేటాయించిన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మిగతా సమయంలో ఇతర పనులను చూసుకునే వీలు కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. హలో, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. హమ్ లోగ్ కల్ షామ్ మే ఆయే థే యహాన్ పే, పర్ హమ్ లోగో కో మాలూమ్ నహీ థా కి యహాన్ పే టికెట్స్ ఆన్లైన్ బుక్ కర్నా పడతా హై. సో బికాజ్ ఆఫ్ దాట్ హమ్ లోగ్ యహాన్ పే ఆయే, బట్ దెన్ వీ కేమ్ టు నో కి హమ్ లోగో కో ఐసా కార్ మిలేగా, స్లాట్ మిలేగా, ఔర్ విద్ ఇన్ వన్ అవర్ ఆప్కా దర్శన్ హో జాయేగా. సో 6 బజే కా షామ్ కా స్లాట్ దియా గయా హై. సో 1 ఘంటే మే హమ్ లోగ్ దర్శన్ కర్కే చలే జాయేంగే, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్ ఐడియా, ఔర్ ఇసిలియే హమ్ లోగో కో బిల్కుల్ భీ దిక్కత్ నహీ హోగీ. హమ్ లోగ్ ఆరామ్ సే బాకీ కా సబ్ కుచ్ కవర్ కర్కే షామ్ మే 6 బజే యహాన్ పే ఆకే 1 ఘంటే మే దర్శన్ కర్కే నికల్ జాయేంగే. నా పేరు ప్రసాద్ అండి, నేను పుణెలో ఉంటాను. ఈ స్కీమ్ పెడతాం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు వెళ్తే తోపులాట్ లేకుండా దేవుడు చూసామని ఆనందం భక్తులకు కలగాలి. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పుణె నుంచి వచ్చాను. 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 300 రూపాయల టికెట్ కొనుక్కొని నాకు దర్శనం అవ్వలేదు. అందువల్ల ఇలా స్కీమ్ పెడతాం వల్ల చాలా మంచి జరుగుతుంది అందరికని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. నా పేరు మాధవి అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఈ స్కీమ్ సక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, టైం చాలా సేవ్ అవుతుంది. శాస్త్ర కలిశాభిషేకపు జల్లుల్లో శ్రీ కోదండ రామయ్య ముగ్ధ మనోహర సౌందర్యం తిరునగరి వాసులను ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అమావాస్యను పురస్కరించుకుని సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సహస్ర కలశాలను స్థాపించి కలశారాధనతో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు కనుల పండుగ అభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతి కపిల తీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తారు, పాసుల ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అన్ని అవతారములలో కింద గొప్పదైనటువంటి అవతారమైన త్రివిక్రమ అవతారాన్ని కీర్తించేటటువంటి పాసురం, మనం అడిగినా అవతరించేటటువంటి అవతారం కొన్ని, మనల్ని రక్షించడాని కోసం అవతరించినటువంటి అవతారాన్ని కొన్ని, అడిగిన వారికి అడగిన వారికి అందరికీ కూడా తన అనుగ్రహాన్ని కల్పించడాని కోసం అవతరించినటువంటి అవతారముగా త్రివిక్రమ అవతారానికి పేరుంది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ఉత్కృష్టమైనటువంటి ధామం కనుక
తూర్పు గోదావరి జిల్లా లోవలో పచ్చని ప్రకృతి రమణీయతల నడుమ ఆహ్లాదకరంగా నెలవైన శ్రీ తలుపులమ్మ ఆలయం ఆదివారం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా శ్రీ తలుపులమ్మ తల్లిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు వండి అమ్మవారికి భక్తిగా నివేదించారు. ఇటు కడప జిల్లా పులివెందులలోని శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ ప్రదాయనిగా అనుగ్రహిస్తున్న శ్రీ అంకాళమ్మను వివిధ రకాల పుష్పమాలలతో చూడ చక్కగా కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు కోలాహలంగా జరుపుకున్నారు. ఏటా మార్గశిర మాసం అమావాస్య రోజు రెండు రోజుల పాటు హనుమాన్ ఉత్సవాలను నిర్వహించడం ఈ ప్రాంత వాసుల సంప్రదాయం. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని పుష్ప తోరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం సీతారామ లక్ష్మణ సైతంగా వీరాంజనేయ స్వామి వారి మూలమూర్తిని రజత ఆభరణాలు ఆకుమాలలు వడమాలలతో సుందరంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు రామభక్తుణ్ణి మనసారా సేవించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తిని విరాట్ మూర్తిగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. ఈ మాసంలోనే శ్రీరంగనాథుడు ప్రియ భక్తురాలు ఆండాల్ తల్లి నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి తిరుప్పావై పాసుర గానాలతో హరిని సేవించి రంగనాథుడిలో ఐక్యమైనట్లు పురాణోక్తి. ఇంతటి విశేషమైన ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. భక్తులు సామూహిక తిరుప్పావై పాసుర గానంతో శ్రీమన్ నారాయణుణ్ణి సేవించి దేవునిలు అందుకుంటున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా వేదనేశ్వరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి పూజ కుంకుమార్చన వేదోక్తంగా నిర్వహించారు. ఇక ఇటు మడికలోని స్వయం వ్యక్త శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి తిరుప్పావై పాసురాలు పఠించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్త సూరవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి విశేష పూజలు హోమం పల్లకి సేవ జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ఆండాల్ అమ్మవారికి ఎంతో భక్తి ప్రపత్రతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని శ్రీ ఆదిమహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వ్రత పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను తులసి దళాలు స్వర్ణాభరణాలతో శోభమానంగా అలంకరించి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. మహిళలు స్వామి అమ్మవార్ల సన్నిధిలో సామూహిక దీపహారతులు సమర్పించి పునీతులయ్యారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పాసుర గానం శ్రీ గోదాదేవి దీపహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. జియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక పూజాదికలు చేసి తిరుప్పావై గోష్ఠి నిర్వహించారు. అనంతపురం జిల్లా నార్పాల దళితవాడిలో కొలువైన శ్రీ సీతారామాలయంలో ధనుర్మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులను చందనాది మంగళ ద్రవ్యాలతో తమలపాకులు పుష్పమాలలతో అందంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం దళితవాడిలోని భక్తులు సామూహిక రామభోజనాలు చేసి పునీతులయ్యారు. ఖమ్మం కమాన్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆండాల్ కోయల సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ గోదాదేవిని విశేష అలంకరణలతో వెండి రథంపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో కొలువు తీర్చారు. అనంతరం తిరుప్పావై పాసుర పఠనం చేసి హారతులు సమర్పించారు. వందలాదిగా పాల్గొన్న భక్తులు శ్రీ గోదా సమేత వెంకటేశ్వరుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే నగర శివారులో గుట్టపై స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఏ తీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ నా తరమ భవసాగర మీదను నలిన దళేక్షణ రామ అంటూ భక్త రామదాసు ఆర్తిగా కీర్తించగానే ఆ భక్త శిఖామణిని కష్టాల సుడిగుండాల నుంచి గట్టెక్కించిన దయాసముద్రుడు శ్రీరామచంద్రుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన రామావతారంలో
నారాయణుడు నరుడిగా మారి మానవాళికి మార్గోపదేశం చేశాడు. అందుకే రామాలయం లేని ఊరు భారతదేశంలో లేదు అంటే అతిశయోక్తి కాదు. అందులో ఒకటి రంగారెడ్డి జిల్లా కవాడిపల్లిలో నెలవైన శ్రీ కోదండ రామాలయం. శివకేశవుల ధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్ర విశేషాలు మీకోసం. ఎంతటి ఆపద నుంచైనా అవలీలగా బయటపడగలిగే తారక మంత్రం రామనామ స్మరణం. పాహి రామప్రభు అంటే ఎటువంటి వారినైనా కష్టాల సుడిగుండంలోంచి సుఖాల తీరంలోకి తీసుకువచ్చే సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు. ఆ స్వామి ఆంజనేయుడి దాసభక్తికి బందీ అయ్యాడు. తండ్రి మాట జవదాటలేక కానలకు పయనమయ్యాడు. ఏకపత్ని వ్రత దీక్షతో లోకానికే దేవుడయ్యాడు. రావణాసురుడి సంహారంతో ధర్మ సంస్థాపన చేశాడు. అటువంటి పావన గుణధాముడు పరంధాముడు శ్రీరామచంద్రుడు నిలవైన ఎన్నో పుణ్యధామాలు నేడు భక్తుల ఆరాధ్య నిలయాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సమీపంలోని కవాడిపల్లి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం. రామాలయం పక్కనే శివాలయంలో శ్రీరామలింగేశ్వరుడు ప్రతిష్ఠితమై పూజలందుకోవడంతో ఈ ఆలయాల సముదాయం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. నగర వాతావరణానికి దూరంగా ప్రశాంతంగా ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన కోదండ రామాలయం ఎన్నో విశేషాల మేళవింపుగా గోచరిస్తూ ఉంటుంది. ఎత్తైన స్వాగత తోరణం ఆకర్షణీయంగా మలచిన తీరు భక్తులను ముగ్ధులను చేస్తుంది. ఇక ఆలయం మొత్తం కలియదిరిగితే ఎటు చూసిన స్వామి భక్తి పరాయణుడు మహావీరుడు ఆంజనేయ స్వామి వారి వర్ణమయ విగ్రహాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన కొండ గుహలో నిలవైన రామభద్రుడి ఆలయానికి ముందు భాగంలో ఉన్న ఎత్తైన రాజగోపురం సకల పురాణ గాథల సమ్మిళితమై అందమైన శిల్పాల మేలు కలయికగా మనల్ని పులకాంకితులను చేస్తూ ఉంటుంది. ఆ పక్కనే రాముడి ధర్మ నిరతికి నిలువెత్తు తార్కాణంగా భాసిల్లుతున్న బంగారు వర్ణ శోభిత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇలా ఎంత చెప్పుకున్నా తనివి తీరని చిత్ర విచిత్ర వర్ణమయ నిర్మాణ శైలితో విలక్షణంగా గోచరించే కవాడిపల్లి శ్రీ కోదండరామాలయంలో స్వామివారు స్వయం వ్యక్తంగా గుహాలయంలో సాక్షాత్కరించడం విశేషం. ఎన్నో ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రామచంద్రుడు సీతాలక్ష్మణ సహితంగా స్వయంభూగా వెలిసినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు గుర్తుగా నేటికి మనం గుహ లోపలి భాగంలో సీతారామ లక్ష్మణుల ఆనవాళ్లను వీక్షించవచ్చు. ఇక గర్భాలయంలో మూర్తిభవించిన కోదండరాముడి దివ్య మంగళ రూపం రమణీయంగా కానవస్తూ ఉంటుంది. ఆ పక్కనే ధనుర్ధారిగా లక్ష్మణుడు సర్వ మంగళప్రదాయిని సీతమ్మ తల్లి కూడా నిలవై భక్తుల పూజలందుకుంటున్నారు. ఇదే ఆలయంలో ఉపాలయంగా శ్రీ అష్టలక్ష్మి ఆదిలక్ష్మి సమేత విష్ణుమూర్తి సన్నిధి భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. మధ్యలో చూడ ముచ్చటగా గోచరించే లక్ష్మీ నారాయణుడి చిద్విలాసమూర్తి, చుట్టూరా భక్తులపై వరాల జల్లుల్ని సిరుడుగా కురిపించే అష్టలక్ష్ముల అనుగ్రహ రూపాలు, అతి మనోహరంగా తీర్చిదిద్దిన వైనం అపురూపం. ఇక ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ఆంజనేయుడి భారీ విగ్రహం, మహాదేవుడి మహోన్నత రాతి శిల్పం భక్తులను భక్తి పరవశుల్లో ఓల్లాడిస్తూ ఉంటాయి. ఆ పక్కనే శ్రీరామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో నందీశ్వరుడు మహాగణపతి సహితంగా పరమేశ్వరుడు నిత్యాభిషేకాలు ఉత్సవాలు ఊరేగింపులతో భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. ఈ ఆలయాల సముదాయానికి ఇటీవలే మెట్ల మార్గాన్ని నిర్మించారు. శ్రీరామచంద్రుడి శుభనామస్మరణ చేస్తూ భక్తులు ఈ మెట్ల మార్గంలో ఇరువైపులా కానవచ్చే అనేకానేక భక్తి విశేషాలను వీక్షిస్తూ ఆలయానికి చేరుకుంటారు. వైఖానస ఆగముక్తంగా నిత్య పూజలు జరిగే శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి కోరిన కోర్కెలు సిద్ధింపచేయమని మనసారా స్వామివారిని వేడుకుంటూ కొండ చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఏటా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణం, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినానికి శివపార్వతుల కళ్యాణం భక్తిరసభరితంగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం ఇత్యాది విశేష ఉత్సవాల సమయంలో కవాడిపల్లి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పరిసరాలు భక్త శోభితంగా దర్శనమిస్తాయి. సకల సుగుణాలను పుణికిపుచ్చుకున్న శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఎంతో విశేషమైనది విలక్షణమైనది శ్రీరామచంద్రుడి దివ్యావతారం. ఆ స్వామివారు స్వయం వ్యక్తంగా అనుగ్రహిస్తున్న రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి శ్రీ కోదండరామాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని
సీతాపతి నిండైన ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథుని రథంపై కొలువుదెచ్చి కళాకారులు, భక్తుల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక ఆరాధనలు ఘనంగా జరిగాయి. లయకారకుడైన పరమశివునికి అభిషేకాలు చేశారు. భక్తులు పరమశివుణ్ణి సేవించి పునీతులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ముక్కామలలో కొలువైన శ్రీ రాఘవేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. కోనసీమ ఏకాదశి రుద్ర శివాలయాల్లో ఒకటిగా బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతోంది. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చించిన అర్చక స్వాములు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. నమక చమక పారాయణ సహితంగా అభిషేక ప్రియుడికి నిర్వహించిన అభిషేకం, బిల్వార్చనను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. సత్యదేవుని సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న బాలా త్రిపుర సుందరి సమేత పరమశివుడికి అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ప్రియుని సేవించి శివనామస్మరణతో పులకించారు. అలాగే నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకోత్సవం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని నాగలింగేశ్వర స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు చేసి అలంకరించారు. అన్నాభిషేకం చేసి కర్పూర హారతులిచ్చారు. స్వామివారిని అన్నాభిషేకంలో దర్శించి భక్తులు ప్రసాదం స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా మంధని గోదావరి తీరాన నిలవైన శ్రీ సుడాబండేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పర్వదినాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ వినాయక స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. తరువాత సుడాబండేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో సిద్ధేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి నల్ల నువ్వులు, తమలపాకులు, బంతిపూలతో విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో విశ్రాంత ఉద్యోగుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టిటిడి పదవీ విరమణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ ఈవోలు కృష్ణస్వామి, చిన్నంగారి రమణ, కామిశెట్టి శ్రీనివాసులు, టిటిడి ఏపీఆర్ఓ నీలిమ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిటిడిలో పనిచేసి పదవీ విరమణ పొందిన 75 సంవత్సరాలు నిండిన 122 మంది ఉద్యోగులను ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భాగవతార్ ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు తిరునగరి వాసుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాయి. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం సకల ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తన్మయులయ్యారు.
నల్గొండ జిల్లా నకిరేకల్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే అవతార స్వరూపం నృసింహస్వామి భక్తి తత్వాన్ని దశ దిశలా చాటుతూ యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ రథం నల్గొండ జిల్లా నకిరేకల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ అందమైన వేదికను తీర్చిదిద్ది సర్వభరణ శోభితులైన ఉభయ దేవేళ్ల సమేత స్వామివారిని కొలువుదీర్చారు. భక్తులు ముగ్ధులై వీక్షిస్తుండగా మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. గుంటూరులోని సంగడి గుంటలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలు తులసి దళాలతో చూడ చక్కగా అలంకరించారు. అర్చకులు ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను భక్తులకు వివరించారు. రామభక్త హనుమాన్ను సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన జీవి ప్రభాకర్ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి వైపు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.